అమ్మగారు షట్ అప్ సే మేడం మేడం మిమ్మల్ని కలుసుకోవడానికి ఎవరో లేడీస్ వచ్చారు వెళ్ళి కూర్చోబెట్టు అలాగే మేడం ఫ్రెండమ్మ కూర్చో అనాథ మహిళలకు ఒక ఆశ్రయం ఏర్పాటు చేశాం అంటే అంటే ఏముందండి భర్తని విడిచిపెట్టిన భార్యలకు భర్తే వదిలిపెట్టేసిన భార్యలకు విడాకుల కేసు కోర్టులో ఉండి కూడా తేలని వారికి బలవంతంగా వ్యభిచార వృత్తిలోకి లాగబడిన వారికి పెళ్లి కాకుండానే తల్లుడుగా మారిన వాళ్ళకి తల్లే ఇంకా పెళ్లి పొజిషన్ తెలియని వారికి వీరందరికీ ఒక నీడ కల్పించాలని ఈ ఆశ్రయం ప్రారంభించాం మీలాంటి వాళ్ళు పోషకులుగా ఉంటే మా సంస్థ కలకాలం నిలుస్తుంది అంటే మీరు చెప్పిన వాళ్ళు కలకాలం అలాగే ఉండాలనా కాదనుకోండి వీళ్ళు పోతే ఇంకొకరు వస్తారేమోనని ఐ సీ నేను నిన్ననే వచ్చాను తర్వాత కలవండి మీరు మళ్ళీ రమ్మంటే మా చాలా కష్టమండి ఏమంటే మేము చాలా బిజీ అండి ఉదయం 6 ఇంట్లో నుంచి బయటపడతాం మళ్ళా మేము ఇంటికి వెళ్ళేటప్పటికి రాత్రి 10:12 అవుతుంది ఇలా వెళ్ళినంతకే 2 సార్లు వెళ్ళామనుకోండి పగలు రాత్రి మాకు ఇదే పని అవుతుంది ఐ సీ ఉదయం 6 గంటలకు ఇల్లు విడిచిపెడతారన్నమాట ఏ తిరిగి రాత్రి 12 గంటలకు చేరతారు ఏం చేయం చెప్పండి ఎన్నో అనాథ కుటుంబాలు మా మీద ఆధారపడున్నాయి మరి మీ కుటుంబాలు ఎవరి మీద ఆధారపడున్నాయి అనాథల మీద నోనో మా కుటుంబాలకేమండి మీకేం పెళ్లి పెడాకులు కాలేదా ఎందుకు కాలేదు మా పాటికి మేము వచ్చేస్తాం మా భర్తల పాటికి వాళ్ళ వాళ్ళ పనులు వాళ్ళు చూసుకుంటారు పిల్లల్ని ఆయన చూసుకుంటుంది వంట పని ఇంటి పని కుక్కు పని మనుషులు చూసుకుంటారు మాకేం పెద్దగా పనులుండవు మీరు మాత్రం దేశం మీద బలాదురుగా తిరుగుతూ ఉంటారు వా ఆడవాళ్ళగా ఈ మాట చెప్పడానికి సిగ్గనిపించడం లేదు మీకు అనాథులు దిక్కు లేని వాళ్ళు వాడు కాదు నిజం చెప్పాలంటే మీరు ముందు మీకు ఆశ్రమం పెట్టించుకోండి మేడం ఎస్ ఆడది పెళ్లి చేసుకునేది కాపురం చేయడానికి సాయంత్రం అయ్యేసరికి భార్య కళ్ళు భర్త కోసం ఎలా ఎదురు చూస్తూ ఉంటాయో అలాగే ఇంట్లో అడుగు పెట్టగాని భర్త కళ్ళు కూడా భార్య కోసం ఎదురు చూస్తూ ఉంటాయి 1000 మంది ఆయాలు తినిపించినా తల్లి చేత్తో పెట్టిన ముద్దే బిడ్డకు తిండి భర్తని పిల్లల్ని అనాథులుగా వదిలేసి మీరు మాతో అనాథ సేవ చేయడానికి బయలుదేరారు ఆడదానికి అది నా బాధ్యత ఆడది దేశానికి ప్రధానమంత్రి కావచ్చు కానీ భర్తకు మాత్రం భార్య పిల్లలకు మాత్రం తల్లి అదే ఆడదానికి అర్థం ఐ సే గెట్ ఔట్